ఎన్నికల వేళ కాంగ్రెస్ టికెట్లను అమ్ముకున్న రేవంత్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను కూడా అమ్ముకుంటారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత జగిత్యాలలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ జగిత్యాలలో జరిగిన అభివృద్ధిపై మేము సిద్ధంగా ఉన్నామని మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చర్చకు మీరు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేశామని దీనిపై జీవన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు జీవన్ రెడ్డి అబద్ధాలు చెప్తారని ఉద్యోగ నియామకాల విషయంలో కూడా అబద్ధాలు చెప్తున్నారన్నారు ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవులను అనుభవించిన జీవన్ రెడ్డి జగిత్యాల అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు ఇవాల్నే తెలంగాణ వచ్చింది కొంచెం మన పేదవాళ్ళందరికీ 1000 రూపాయలు పెన్షన్ పెట్టుకుందామని చెప్పి పెట్టుకుందామని చెప్తే 5 ఏళ్ళు 1000 రూపాయలు ఇచ్చుకుంటూ పోయినాం మీకు తెలుసు ఆ తర్వాత కొద్దిగా మనం మంచిగా ఇప్పుడు 2000 పెట్టుకుందామని చెప్పింది మళ్ళీ 5 ఏళ్ళు 2000 చెప్పింది చెప్పినట్టుగా ఇచ్చుకుంటూ పోయినాం 10 ఏళ్ళు మీరు చూసిండ్రు ఒక పక్క పెన్షన్లు బీడీలలకు పెన్షన్లు కొత్త కొత్త స్కూల్ కట్టడము జిల్లా కేంద్రాలు కలెక్టరేట్లు అమరవీరుల స్తూపము కమిషనరేటు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఇవాళ మళ్ళా మూడోసారి కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే గౌరవ సంజయ్ అన్న గారు ఎమ్మెల్యే అయితే ఏం జరగబోతుందంటే ఇవాళ 2000 రూపాయలు ఉన్నటువంటి పెన్షను 5000 రూపాయలు కూడా కాబోతా ఉన్నది ఎట్లా